నేను జాబ్ చేస్తాను బేసికల్లీ సాంగ్స్ పాడుతుంటాను సింగర్ అన్నమాట ఎప్పటి నుంచి చాలా రోజులండి చాలా రోజులండి బిఆర్ఎస్ మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తది అనుకుంటున్నారా అంటే జనరల్ టాక్ అయితే అదే ఉంది అంటే మనకి ఎవరేం చేస్తున్నారు అనేది జనాలు కూడా చాలా గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటది అంటే గుడ్డిగా కాంగ్రెస్ కేద్దామా గుడ్డిగా తెలంగాణ కేద్దామా గుడ్డిగా దానిక దీనిక అని కాకుండా కొంచెం ఆలోచించి మనం ఇప్పటివరకు ఏమన్నా పొందామా లబ్ధిదారులు ఉన్నారా ఏమన్నా తీసుకున్నారా వాళ్ళ వల్ల ఏమన్నా వేరే వాళ్ళకి గాని వీళ్ళకి గాని ఏమన్నా హెల్ప్ అయిందా అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటది గుడ్డిగా వేయకుండా మరి అంటున్నారు కదా కొత్త ప్రభుత్వం కూడా వస్తే బాగుంటది అని అంటున్నారు పైగా కాంగ్రెస్ కూడా చాలా పెద్ద పోటీనే ఇస్తుంది దాన్ని బట్టి నేను ఇస్తుంది కానీ రాజకీయాల మీద నాకు అంత అవగాహన లేదు బట్ ఉన్నంతలో మాత్రం ఎవ్వరికి వేయకుండా అసలు నాకే పదవి ఇస్తే నేను ఎంత బాగా చూసుకుంటానో అనిపిస్తుంది యాక్చువల్గా ఒక్కరోజు సీఎం పదవి నాకు ఇస్తే మాత్రం నేను చాలా బాగా ఎవరైతే ఇలా అంటే జనాలు ఎవరైతే ఉన్నారో భోజనం చేయకుండా అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు భోజనం లేదని ఎవ్వరూ చెప్పలేం వీళ్ళు పథకాలు పెట్టారు చాలా పథకాలు పెట్టారు అందరికి అందుతున్నాయా లేదా వాళ్ళు ఇస్తున్నారు పాపం కానీ కింది స్థాయి వాళ్ళు అంతవరకు అందరికి ఇస్తున్నారా ఎవరైతే అర్హులో వాళ్ళకి అందుతున్నాయా ఒక చిన్న టీంలాగా ఉండి వాళ్ళకు వెళ్తున్నాయా లేదని తెలుసుకుంటే బాగుంటుంది వీళ్ళు ఇస్తున్నారు ఒక 100% వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే 100కి 100 పోకపోవచ్చు కదా ఒక 50% 60% ఇంకా మిగతా 40% ఎక్కడ పోతుంది అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది డబుల్ బెడ్రూమ్ అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వస్తుంది 3-4 ఇళ్ళు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు 4 కొడుకులు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేషన్ కార్డు ఇస్తున్నారు ఇది ఎలా మరి ఇది కరెక్టా కరెక్టా ఇది అసలు ప్రభుత్వాలే తప్పు ఉన్నాయి ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంటే జనాలకు నష్టం జరుగుతుంది జనాలకు నష్టం జరుగుతుందంటే ఏం చేయాలి మరి అంటే మనం బాగా ఆలోచించి ఆతిచూచి కొంచెం ముందడుగు వేస్తే చాలా బాగుంటుంది ఎవరు ఒప్పించకుండా ఇప్పుడు ప్రభుత్వాలు అన్నప్పుడు ఇప్పుడు పార్టీలు అన్నప్పుడు అందరి దగ్గర పోటీ ఉంటుంది డెఫినెట్గా ఈ పార్టీ ఆ పార్టీ పోటీ అయితే కామన్ రాజకీయాల గురించి నాకు అంత గొప్పగా ఏం తెలియదు బట్ ఉన్న దాంట్లో అయితే పోటీ అయితే డెఫినెట్గా ఉంటుంది కాబట్టి దానికి ఏది గురి కాకుండా మనం ఎవరికి వేయాలి కొంచెం ఆలోచించుకొని వేస్తే రాజకీయ పార్టీలు అన్నీ అలాగే ఉన్నాయండి ఎవరు అంటే స్వార్థం లేకుండా చేసే వాళ్ళు ఎవరు లేరు నిజంగా నాది ఎండిందా లేదా అంతే ఎవరేమైతే అయింది మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు చాలా మట్టుకి ఇది చేశారు అప్లై చేసుకున్నారు 5 ఏళ్ళైంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలే అర్హులు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి కదా మరి ఎలిజిబుల్ లేని వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 4-5 ఇళ్ళు ఉన్న వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ చాలామందికి ఇచ్చారంట అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది అరే వీళ్ళు కొంచెం ఆలోచించి ఎవరైతే అంటే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది కదా అనర్హులకి ఎందుకు ఇవ్వకుండా కొంచెం దాటేస్తున్నారు